చిన్న వీడియో చూడండి. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసి తర్వాతనే మనం ఓట్లు అడుగుతామని చెప్పి ఏంటమ్మా చూశారా ఆయన మాటలోనే చెప్పాడు కదా అన్ని చేశాడా, అన్ని ఆయన చెప్పినట్టు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయలేదండి, చేయలే పైకి ఎత్తండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.